నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై మరుమారు విమర్శలు చేస్తే బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను కావలి నుంచి తరిమి తరిమి కొడతామని కావలి ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్న ప్రతాప్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి భరత్ కుమార్ది కాదన్నారు. ప్యాకేజీల కోసం రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్లు కూడా రాని నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది అన్నారు. అనంతరం వైసీపీ నాయకులు శివకుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, కందుర్తి శ్రీనివాసులు, గంధం ప్రసన్నాంజనేయులు, వడ్లమూడి వెంకటేశ్వర్లు మాట్లాడారు. కావలి ఎమ్మెల్యేపై ఇంకోసారి విమర్శలు చేసి ఇబ్బందులు కోరి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనిగర్ల మహేంద్ర యాదవ్, కందుర్తి రామయ్య తదితరులు పాల్గొన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్న మా ఎమ్మెల్యే యొక్క నువ్వు ఒక సర్పంచ్ ని గెలిపించుకోలేక సర్పంచ్ డిపాజిట్లు గల్లంత అయ్యి నెక్స్ట్ ఉదయగిరిలను పోటీ చేసావు, ఆత్మకూరులో పోటీ చేసావు, నువ్వు ప్యాకేజీ కోసం పోటీ చేసావు, కానీ ఎక్కడన్నా నీకు డిపాజిట్లు వచ్చినాయా? వచ్చినాయా? నీకు సిగ్గు సీము నిద్రుంటే నువ్వు అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లేదు, ఇంకొకటి, నువ్వు మున్సిపల్ చైర్మన్ గా 4 నెలలు పదవి కాలం చేపట్టావు. నీ 4 నెలల్లో నువ్వు ఎంత అవినీతి చేసావో రైలు కట్ట అవతల ఒక అతనికి తెలుసు, యువతలు ఒక అతనికి తెలుసు. నీ భోగవతం కావాలంటే నిజమా కాదా నువ్వే తెలుపు. ఇంకొకటి, ఇంకొకసారి మా ఎమ్మెల్యే మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కావల నుండి తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం, ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరూ అనుకొని ఎవరి పాటికి వాళ్ళంగా మేము ఆ ఫ్లెక్సీలు వేసుకోవడం కానీ వాళ్ళకి అన్నదానం కానీ టౌన్లో అన్నదానం కానీ పేదలకు అన్నదానం కానీ చేయడం జరిగింది. అది మీరందరూ కూడా విలేకరులందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నారు, ప్రతిదీ కూడా మీరు కవరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా పేద విలేకరులకి ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలు ఇప్పించాలి, జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రతాప్ రెడ్డి గారు గత 100 సంవత్సరాలుగా వాళ్ళకి ఒక ప్లాన్ చేసుకుని దానికి ఒక మంచి లేఅవుట్ రూపొందించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అందరికీ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని కూడా ఒక సహకారంతో నువ్వు దాన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నించావు. ఈ విధంగా ఇంత నిత్యానికి దిగజారి నువ్వు గ్రామంలో వచ్చి ఏదో చేయాలని ఆరాటపడతా ఉన్నావు, మీ పార్టీ పరువు కూడా తీస్తా ఉన్నావు. దయచేసి కావలి ఎమ్మెల్యేని కాదు విచారించాల్సింది, బహిష్కరించాల్సింది. అన్ని రకాలుగా నువ్వు ఈ సమాజంలో రాజకీయాల్లో ఉండడానికి కూడా అనర్హుడు అని మేమందరం కూడా. కరోనా వచ్చిన కష్టకాలంలో లేడు, ఈ 4 సంవత్సరంలో ఆయన ఏమి చేస్తుంది ఎవరికి తెలియదు. ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఎవరో ఒక అజెండా తోటి ఈయనని ముందుకి ప్రవేశపెట్టడం జరిగింది. కానీ వాడు చెప్తున్నా కావలి శాసనసభ్యులు 2 లక్షల మంది కావలి నియోజకవర్గంలో ఒక ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడితే ఈయన వార్డుకి తక్కువ, కౌన్సిలర్కి ఎక్కువ. ఆ వ్యక్తి ఈరోజు దాదాపు 2 సార్లు గెలిచినటువంటి ఒక శాసనసభ్యుల మీద నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను ఎంతో సహనంతో ఆయన ఉనికి లేని వ్యక్తి, ఆయన మనకి సరిపోని వ్యక్తి, ఏదో అవాకల చవాకలు పడతామంటే మనం అందరూ కూడా గమనిస్తా ఉన్నాం. కానీ చెప్పంగానే ఏమైపోతుంది, జనాల్లో ఒక లేనిపోయిన ఒక అపోహ ఏర్పడుతుంది. గతంలో మనం సత్యనారాయణ ఎన్నో సంవత్సరాలు చూసాం, వాళ్ళనే అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని రోజులు పోతారో తెలియదు. అందుకని ఇలాంటి వ్యక్తి ఇంకొక 2వసారి కానీ ఇలాంటి పరిస్థితులు కానీ వచ్చినాయి అంటే నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతావు. భరత్ మంచి స్నేహితుడుగా, అందరికి సంబంధించిన వాడిగా, కావిలోడిగా, ఎందుకంటే కావిలోడు జిల్లా అధ్యక్షుడు అనే భావన అందరిలో ఉండింది. నిన్ను చాలా మంచిగా చూశారు, నీ నిద్ర నువ్వే మట్టి పోసుకుంటున్నావు. 2వసారి ఇట్లాంటి పరిస్థితులు కానీ నీ దగ్గర నుంచి వస్తే తర్వాత పరిస్థితులు ఇంకొక రకంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరు మా ఎమ్మెల్యే జోలికి కానీ మాత్రం వస్తే ఈసారి ఇంకా నీకు చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు భరత్. ఇంకా మేము ఇంకా చెప్పాలి, మా ఆత్మగురు బ్రహ్మతోటి నువ్వు కలిసి చేసిన ఫైట్లు అవన్నీ, నీ గుడ్డలు చించేసినవి అవన్నీ మేము చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా అపోజిషన్ వాళ్ళతో కలిసిమెలిసి లాస్ట్లో తన్నులు తిని బయటకు వస్తుంటావు, అది అందరికీ తెలిసిన విషయం. అలాంటి వ్యక్తి నువ్వు నీకెందుకయ్యా మా కావాలి
నీ పరిస్థితి మాకు తెలియదు అనుకుంటున్నా, నిన్ను చేరదీసి మచ్చలేని మస్తాన్ రావు గారు నిన్ను దగ్గర తీస్తే నువ్వేం చేసావనా? కలెక్టర్ కంప్లైంట్ చేసావు ఆయన మీదే, అట్లా నీచుడు అన్నా నువ్వు. నిన్ను గురించి మేము మాట్లాడి మా ఇల్లు తగ్గించుకొని నిన్ను పొగడకూడదు మేము, నిన్ను తిట్టాలా కానీ మా సంస్కారం నిన్ను తిట్టలేక మేము వదిలేస్తున్నాము. మా ఎమ్మెల్యే జోలికి కానీ వస్తే బాగుండు కదా, మంచి పద్ధతి కాదు నీకు. నీ పద్ధతి ఏంటి, నువ్వేదో సింగిల్ కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంజనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.